ఇజ్రాయల్తో ఆ మధ్యన సంబంధాలను బలోపేతం చేసుకుని శాశ్వతంగా ఎదుగుదామనుకున్నటువంటి అరబ్బులని చెడగొట్టడంలో తీవ్రవాదులు సక్సెస్ అయ్యారు తీవ్రవాద ముస్లిం సమాజం నిజమైన ముస్లిం సమాజం నిజమైన ముస్లిం సమాజం అరబ్ సమాజం వాళ్ళు తమ మతపెచ్చతో ఈ తీవ్రవాద ముస్లిం సమాజాన్ని ప్రోత్సహించారు అది ఎమన్లో కావచ్చు లేకపోతే లెబనాన్లో కావచ్చు సిరియాలో కావచ్చు పాలస్తీనాలో కావచ్చు హమాసు హెజ్బుల్లా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ హౌతి ఇస్లామిక్ జహాదిస్ట్ ఫోర్స్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేశారు శాశ్వత అభివృద్ధి కోసం అరబ్ దేశాలు వేసుకున్న స్కెచ్ని నాశనం చేశారు ఇజ్రాయెల్ దగ్గర బుర్రలు ఉన్నాయి అరబ్ దేశాల దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ రెండు జట్టు కడితే యూరప్ సమాజం కంటే అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది దానికి కావాల్సిందల్లా ఈ మతపెచ్చతో తీసుకొచ్చినటువంటి కొన్ని మూర్ఖపు విధానాలు మార్చుకోవాల్సి ఉంది అలా మార్చుకోవడానికి అరబ్ సమాజం సిద్ధపడింది వాళ్ళ ఆడపిల్లల్ని అంతరిక్షంలోకి పంపిస్తుంది వాళ్ళ ఆడపిల్లల్ని ఇప్పుడు స్పోర్ట్స్కి వాళ్ళ ఆడపిల్లల్ని ఇప్పుడు యుద్ధానికి రెడీ చేస్తుంది అంత చక్కటి మార్పు వచ్చింది కానీ ఆ సమాజం మీద మళ్ళీ ఈ ఏదైతే మన ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్న తాలిబన్ల తరహా బ్రతుకులు ఆడవాళ్ళని బానిసలుగా చేసే బ్రతుకులు రక్షణ లేని బ్రతుకులు నిత్యం ఇష్టం వచ్చినట్టు పెంచేటటువంటి బ్రతుకులు వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఆ ట్రాప్లో పడ్డ అరబ్ సమాజం మళ్ళీ ఇప్పుడు అదే విధమైన ప్రకటనలు ప్రారంభించింది రఫా మీదకి ఇజ్రాయెల్ దాడి చేస్తే అంగీకరించడం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ అరబ్ లీగ్ హెచ్చరికలు జారీ చేసింది ఈ అరబ్ సమాజం ఫస్ట్ ఆలోచించాల్సినటువంటిది ముందు ఆ బందీలను విడిచిపెట్టడం రఫా మీదకి ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఖాళీగా పని పాటలే గోలీలాడుకోవడానికి వెళ్తుందా వీళ్ళ బందీలు మొన్ననే ఇద్దరిని విడుదల చేసి తీసుకురాగలిగింది అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో బందీలు ఉన్నారు నాలుగు నెలలు అయిపోయింది బందీలుగా పట్టుకుని ఆ నాలుగు నెలల నుంచి ఆ దరిద్రులు బందీలను అక్కడ పెట్టుకుని ఉంటే వాళ్ళని వదిలిపెట్టమని కాకుండా వాళ్ళని రక్షించడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అమాస్తీరవాదులు ఆడేటటువంటి జ్యోధంలో పావులుగా మారుతూ ఉంటే వీళ్ళకి మతపెచ్చ నుంచి బయటికి రాకపోతే వీళ్ళ సమాజం ఎట్లా బాగుపడుతుంది అన్నదే అర్థం కాని పరిస్థితి